ఈ స్వప్న సినిమా ప్రెస్ మీట్ కు వచ్చిన మీడియా ప్రెస్ వారందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు మీ ప్రశ్నలు అడగవచ్చు. విఘ్నేష్ సార్, ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుందన్నారు, అదేంటో తెలుసుకోవచ్చా? హలో సార్, ఈ రోల్ గురించి ప్రెస్ మీట్ లోనే చెప్పేస్తే అంత బాగోదు, ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మిస్ అవుతుంది. ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్, సో మీరే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి తెలుసుకోండి. మేడం, ఈ సినిమాలోనైనా మీరు డబ్బింగ్ చెప్తారా? తెలుగు నాకు అంతగా మాట్లాడడం రాదు, బట్ షూర్లీ ఐల్ ట్రై ఇన్ ఫ్యూచర్. సార్, మీ గత సినిమాలు బిజినెస్ పరంగా సక్సెస్ కాలేదని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, దానికి మీరేమంటారు? సార్, లాస్ట్గా రిలీజ్ అయిన నా సినిమా పేరు ఏంటో మీకు తెలుసా? అదే ఖబర్ మస్త్. ఆ సినిమా బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? అదంతా కలెక్ట్ చేసిందో తెలుసా? ఆ సినిమా శాటిలైట్ ఎంత కమ్మో తెలుసా మీకు? ఇవేవి తెలుసుకోకుండా ఫ్యాక్ట్స్ లేకుండా తప్పు తప్పగా మాట్లాడుతున్నారు. సరే వదిలేండి, స్వప్నం సినిమా ప్రెస్ మీట్ ఇది, స్వప్నం సినిమా గురించి మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు, మీరు సిటీ సబ్జెక్ట్ కాకుండా విలేజ్ సబ్జెక్ట్ ఏమి చేయరా? అంటే నేను ఇప్పుడు నాకు తెలిసిన ఫెమిలీ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటున్నాను, అందుకని విలేజ్ సబ్జెక్ట్స్ చేయకూడదని ఏం లేదు, మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు చేస్తాను. థ్యాంక్ యూ సార్. అప్కమింగ్ హీరోయిన్ దివ్యాకి మీకు లవ్ అఫేర్ ఉందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, తనకి ఛాన్సెస్ అన్ని మీరే ఇప్పిస్తున్నారట, దీనికి మీ సమాధానం ఏంటి? ఏంటి మిస్టర్ మీ ప్రాబ్లం, ఎందుకు సంబంధం లేనివని అడుగుతున్నారు? స్వప్నం సినిమా ప్రెస్ మీట్కి వచ్చాం, ఇట్స్ ఎ గుడ్ మూవీ, దాని గురించి మాట్లాడచ్చు కదా. సినిమా గురించి అడిగితే సస్పెన్స్ పోతుంది అంటున్నారు, మీ గురించి అడిగితే కోపడుతున్నారు, ఇంకేం అడగమంటారు సార్? మీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెళ్లికి ముందు ఎంతమంది అమ్మాయిలు తిరిగారు సార్? అనవసరంగా నా పర్సనల్ లైఫ్ లో చాలా దూరుస్తున్నారు. మీకు మాత్రం పర్సనల్ పర్సనల్ ఉండదు కదా, మీరు సెలబ్రిటీ. సెలబ్రిటీ అయితే ఇష్టం వచ్చినట్టు అడుగుతారా? ఏంటండి ఇది, నేను చూస్తున్నాను అన్ని ప్రెస్ మీట్ లో అందరు జర్నలిస్ట్ నన్ను మాత్రం సంబంధం లేని అడుగుతున్నారు, మీ అందరికి అసలు ఏం కావాలి? ఏం కావాలి మీకు? ఉండండి సార్, నేను అనవసరంగా మాట్లాడుతున్నాను. ఏంటండి, వాట్స్ ద ప్రాబ్లం? ఉండండి సార్, చెప్పండి ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు ఏం తెలియాలి మీకు? అవునండి, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. చాలా, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. మీరు ఈ థియేటర్ లో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మూడేళ్ళుగా పనిచేస్తున్నానండి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఇంగ్లీష్. వై డూ వాంట్ టు జాయిన్ హియర్? నేను కోటన థియేటర్లో టార్స్ బాయ్ని. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ కోటన టాకీస్ టార్చ్ సి కోటన కోటన టాకీస్ టార్చ్ సి మా అమ్మ. యు మీన్ టు సే సినిమా ఇస్ లైక్ యువర్ మదర్? ఎస్. యాక్చువల్గా మీరు అక్కడ ఉద్యోగం వదిలేసి ఎక్కడికెందుకు వచ్చారని అడుగుతున్నాను. దివ్య చెప్పిందని వచ్చానండి. హౌ డు యూ నో దివ్య? ఐ లవ్ యూ. వాట్? దివ్య, ఐ లవ్ యూ దివ్య. ఓకే, ఐ లెట్ యు నో. చెప్తాను.